హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సరే నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి ఆ మెసేజ్లు ఆ ఫోన్లు చూసి మీకు ఒక వీడియో చేయాలని ఫిక్స్ చేస్తున్నా నేను కొన్ని మాటలు చెప్తాను కొంతమంది హర్ట్ అయినా పర్వాలేదు అయి కొద్దిగా మీరు అర్థం చేసుకోండి కొంచెం డిస్టర్బెన్స్ మాది ఏరియా వస్తుందని తెలుసు కదా మీ అందరికీ సరే అయితే పాయింట్లోకి వచ్చేస్తా లాగ్ చేయకుండా విషయం ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మోసపోతున్నారు ఆడపిల్లలు మొబైల్లో కూడా మోసపోతున్నారు అది అందరికీ తెలిసిన వాస్తవమే కాదని అంటున్నా కానీ ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ దేనికి వాడుతున్నారు ఎక్కువ శాతం ఆడపిల్లల ముఖాలు చూపించకుండా అంటే కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడ్చిన కొంతమంది ఉన్నారు ఆడపిల్లలు ఆంటీ నువ్వైతే బాగా చెప్తున్నావు రఫ్ అండ్ టఫ్గా బాగా చెప్తావని ఫోన్ చేశారు మా వయసు వాళ్ళు కూడా నా ఫ్రెండ్ వాళ్ళు ఉండారు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారంట ఈ మగపిల్లలు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని వినండి బాగా ఆడపిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ మాలాంటి వయసు వాళ్ళని కానీ బాధ పెట్టబాకండి వయసు మీద పడే వాళ్ళని మనసుతో ఆడుకోబాకండి అందరూ ఒకలా ఉన్నారని నేను అన్నా ఎందుకంటే కొంతమంది వాళ్ళ మనసుతో ఆడుకుంటున్నారు ఎట్లా అంటే మొహాలు చూపించకుండా వాళ్ళ లైన్లో పెట్టి ఏం చేస్తారు మీరు దూరాభారం అవనయ్యి పక్కన అవనయ్యి దగ్గర అవని ఇంకో చోట అవని ఇంకో చోట అవని ఏం కాకుండా ఏం చేస్తారు మీరు దేనికోసం వాళ్ళని ఇబ్బంది పెట్టేది కొంతమంది మనసుతో ఆలోచించి వాళ్ళు దూరం చాలా బాధపడిపోయి సఫర్ అయిపోయి నలిగిపోయి మొన్న చనిపోయిన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇబ్బంది పెట్టబాకండి మీకు కావాల్సింది మీకు ప్రేమలో పడితే మీరు వాళ్ళని వాళ్ళు మీరు లవ్ చేసుకుంటే దానికి ఒప్పందం అయ్యి మీరు మీరు ఏకీభించి ఉండండి మీకు కాదని అంటలా కానీ ఇక్కడ జరిగేది ఏంటి కొంతమంది ట్రాప్లోకి లాగడం కోసం వాళ్ళ మనసుల మీద హర్ట్ చేస్తున్నారు మనసుల మీద అంటే ఇప్పుడు కొంతమంది సీరియస్గా తీసుకుంటారు లవ్ కొవ్వు అది ఇది ఇది అంటారు దాన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడో గుండె లోతుల్లోంచి వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతారు అవతలడు సరిగ్గా ప్రేమిస్తున్నాడా లేదా అన్నది ఎప్పుడు చూడటం అది మీరు బాగా గమనించుకోండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా అది బాగా ఆలోచించుకోండి మనసులను మాత్రం హర్ట్ చేసే విధంగా మీరు చేయబాకండి మీ లోకం మీ ప్రపంచం మీ ఇది వేరు మీ ఏజ్ని దాటి నేను వచ్చా మీదంతా ఆకర్షణ అని నేనంట మాది ఆకర్షణ కాదు మాది నిజమైన ప్రేమ అని మీరు అంటారు కానీ అది ఎంతవరకు వాస్తవం అన్నది ఏ ఒక్కరు చెప్పరు నాకు క్లియర్గా చెప్పండి నేను చెప్తా దాన్ని బట్టి కానీ మనసులను మాత్రం మీరు బాధ చేయబాకండి కొంతమంది ఏడుస్తుంటే చాలా బాధపడి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది మీకు అర్థమవుతుందిగా నా బాధ గుర్తుంచుకోండి మంచిగా ఆలోచించి అవతల మనిషిని బాధ పెట్టబాకండి అంటే అందరూ మా బాధ పెడుతున్నారని అంటారు కొంతమంది అయినా సరే హార్ట్గా ప్రేమించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చాలా దెబ్బతింటారు మీ వల్ల అటువంటి వాళ్ళకి ఏదైనా అయిందనుకో బాధ్యులు మీరే అవుతారు అవునా అందుకని మీరు ఆ పని చేయమాకండి చేస్తే లవ్ చేసే వాళ్ళని సీరియస్గా లవ్ చేయండి వాళ్ళు సీరియస్గా లవ్ చేస్తున్నారా లేదా మేము టెస్ట్ చేయమా అని అడుగుతారు మళ్ళీ అది మీకు తెలిసిపోద్ది వాళ్ళ మనసులతో మీరు ఆడుకునేటప్పుడు అవతల వాళ్ళ మాటలను బట్టి కొంతమందికి మీకు అర్థమైపోద్ది బాగా గుర్తుంచుకోండి ఈ ఒక్క విషయాన్ని జనరల్గా ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ ఆడవాళ్ళకు మాత్రం మన ముఖాలు చూపించకుండా మగపిల్లల ముఖాలు చూపించకుండా కొంచెం ఇది చేస్తున్నారంట ఆ మగపిల్లల ముఖాలు చూపించి మీరు జనరల్గా ప్రేమించే వాళ్ళైతే కనుక మీరు ఫేస్ టు ఫేస్ ఎదురుపడండి అప్పుడు మీరు ఇదవ్వండి సరేనా ఓకేనా డన్ జాగ్రత్తగా మలుచుకోండి అందరినీ హర్ట్ చేయబాకండి ప్రేమ పేరుతో అసలు లాగబాకండి మీ అవసరానికి మీరు ఏదన్నా ఇది చేసుకోండి ప్రేమ పేరుతోటి అవతల వాళ్ళ మనసులను మాత్రం టచ్ చేయమాకండి ముఖాలు చూపించి జాగ్రత్తగా ఉండండి